नौ भुनक्तु सवीर्यं करवावहै।
నిన్ను పున్న వేళ మబ్బు కమ్మొకొచ్చి సింహ సీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు దోచకుండా తల్ల ఢిల్లిపోతూ బల్లకెళ్ళిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం. మీ అందరికీ పద్యం చెప్పబోతున్నాను. సిరి చెప్పడు శంఖచక్ర యుగమున్ జేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతి పందింపడు ఆకర్ణికాంతర ధుమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోదిత శ్రీకుతో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి మీకు ఒక పద్యం వినిపించడానికి వచ్చాను. అంతమిత్యతలంచి చూచిన నరుండట్లౌ తిరింగిన్ సదా పుత్రులు అర్థమంతనుగు నిక్కం వంచు మోహార్ణవ భ్రాంతి చెంది చెరించుగాని పరమార్థం వైన నీయందు తాం చింతాదంతయు చింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వరాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల పొదుపగాదు కొండమందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ వినురవేమ చెప్పేటోడు లేకపోతే పెడే పోయినా చదువు విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందినా పండమతోటి ప్రాణం నాకు స్థూలమ్మరా అంతర్జాతీయ భాషా ప్రాముఖ్యతను మనందరికీ చక్కగా వివరించడానికి టెన్త్ అయ్యి నుండి శశిరెడ్డిని అందరూ గుర్తు చేసుకునే రోజు ఇది. మాతృభాషను విస్మరిస్తే అది జాతి అస్తిత్వానికి పెనుడిగాకం. మాటల్లో రాతల్లో దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తీకరణల్లో తల్లి భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని చాటి చెప్పేదే మాతృభాష దినోత్సవం. మానవ మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్త పడి మాతృభాషను పరిరక్షించుకోవాలి.